నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేపే పరిషత్ ఎన్నికలు రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం కౌంటింగ్ ప్రక్రియ తేదీని తుది తీర్పులో ప్రకటిస్తామని వెల్లడి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కోవిడ్ వాక్సిన్ ఒకటే మందుగా వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబతున్ శివకుమార్ ఏప్రిల్ 8న జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేసిన తాలూకా ఎస్ఐ మన్నె మురళి పట్టణంలోని ఆయిల్ అండ్ ప్రొవిజన్స్ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కల్తీ నూనెల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేసిన ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి జి వెంకటేశ్వరరావు बुधवार सायं हाईकोर्ट डिवीजन बेंच उत्तर्वुलतो राष्ट्र में यह ने 8న यथातथंगा एमपीटीसी जेडपीटीसी एन्निकलु निर्वहिस्तुन्नट्लु एलक्षन कमीशन तेलियजेसिंदी వివరాల్లోకి వెళ్తే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ టీడీపీకి చెందిన వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ వేయగా మంగళవారం సింగిల్ బెంచ్ ఈ నెల 8న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రక్రియ నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. నిన్నటి వరకు ప్రచారం నిర్వహించి 8వ తేదీన ఎలక్షన్కు వెళ్తున్న అభ్యర్థుల గుండెల్లో పిడుగుపడినట్లుగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కాకపుట్టించాయి. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్లో పిటిషన్ వేయగా వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం సాయంత్రం ఏప్రిల్ 8న యథావిధిగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ పోలింగ్ నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది. కాగా కౌంటింగ్ ప్రక్రియ తేదీని తుది తీర్పులో వెల్లడిస్తామని అప్పటి వరకు కౌంటింగ్ తేదీ ప్రకటించవద్దని ఆదేశించింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కరోనా టీకాను వేయించుకుని కోవిడ్ బారి నుండి రక్షణ పొందాలని ఎమ్మెల్యే అన్నాబతుల శివకుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బారి నుండి రక్షణ పొందాలి అంటే వ్యాక్సిన్ ఒకటే మందుగా వెల్లడించారు. ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కాకుండా టీకా వేయించుకోవాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనందున ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవసరమైతే మినహా బయటకు రావద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్, డాక్టర్ జీవనలత, డాక్టర్ డి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మనకున్న గొప్ప వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ, ఆ వ్యవస్థ కరోనా వైరస్ నిర్మూలించడానికి అంటే వ్యాప్తి చెందే దాంతో అరికట్టే చర్యలకి గత సంవత్సరం ఎంతో ఉపయోగపడింది. ప్రపంచవ్యాప్తంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, కరోనా నియంత్రణని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ప్రశంసలు ఇచ్చిన సందర్భం కూడా మనందరూ తెలుసు. అలాగే ఈరోజు సచివాలయంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చి అక్కడ ఏపీచ్చే ఒక గొప్ప సిస్టాన్ని మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఆయన స్వయంగా గుంటూరు సచివాలయంలో ఆయన వ్యాక్సినేషన్ వేయించుకోవటం ఎంతో ఆదర్శం. నేను ఆ రోజు నుంచి వ్యాక్సిన్ వేయించుకుందాం అనుకుని ఎలక్షన్స్ మొట్టమొదలన ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో, మరి ముఖ్యంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ నాయక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు వ్యాక్సినేషన్ వేయించుకోవటం జరిగింది. సో తప్పకుండా తెనాల్లో, మరి ముఖ్యంగా మీ శాసనసభ్యుడిగా నేను కోరుకుంటా ఉన్నాను, దయచేసి ఒక నెల రోజులు పని లేకపోతే మాత్రం బయటికి రామాకండి. ఎందుకంటే కేసు వచ్చిందంటే మాత్రం సివియర్ అవుతా ఉంది. మొన్నటిదాకా వ్యాక్సిన్ వేయించుకోమంటే ప్రజలు అవేర్నెస్ లేక వ్యాక్సిన్ వేయించుకుంటే ఏదో జరిగిద్దో అని అనుకున్నారు. ఈరోజు వ్యాక్సిన్ వేయించుకోవటం కోసం ఎక్కడైతే క్లినిక్ సెంటర్లు ఉండే అక్కడ క్యూ కడతా ఉంటారు. సో డెఫినెట్గా వ్యాక్సిన్ వేయించుకోండి. ప్రభుత్వం ఎంతో కృషితో ప్రజలందరికీ వేయాలన్న సదుద్దేశంతో అనేక సెంటర్స్ని ఏర్పాటు చేసి డ్రైవ్ చేస్తూ ఉండాం. సో డెఫినెట్గా నియోజకవర్గంలో ప్రజలందరూ దయచేసి వ్యాక్సిన్ వేయించుకోండి. అలాగే దయచేసి పని లేకపోతే మాత్రం బయట తిరగకుండా, కరోనా బారిన పడకుండా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా ర్యాపిడ్గా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతూ ఉంది, అలానే సింప్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు పాజిటివ్ అయిన వాళ్ళు. దయచేసి అందుకని అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్రజలందరికీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్,
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం దాదాపు అందరూ ఇప్పుడు ఏ ముందులే అన్నట్టు కలిసి తిరుగుతున్నారు దయచేసి కొద్దిగా రోజుల పాటు సెకండ్ చాలా కొద్ది పీరియడ్ ఉంటది ఈ పీరియడ్ లో కొద్దిగా జాగృతలు పాటిస్తే మనమందరం కూడా ఖచ్చితంగా కోవిడ్ ని జయించినోళం అవుతాం అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి మాస్కులు వేసుకోవాలి శానిటైజర్ యూస్ చేయాలి అలానే ఏదైనా పని లేనప్పుడు దయచేసి బయట తిరగొద్దు ఎవరు కూడా అత్యవసరమైతేనే బయటికి రండి కొద్ది రోజుల పాటు ఈ జాగృతలు పాటిస్తే పట్టణంలోని పలు ఆయిల్ అండ్ ప్రొవిజన్ దుకాణాలపై దాడులు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ జిల్లా ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో ఆయిల్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ దుకాణాలపై దాడులు కొనసాగించినట్లు స్పష్టం చేశారు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీనివాస ఆయిల్స్ అండ్ ఫుడ్ గ్రెయిన్స్ మరియు నంది పూజ దీపారాధన నూనెల తయారీ దుకాణాలపై కేసులు నమోదు చేశారు శ్రీనివాస ఆయిల్స్ కంపెనీకి ప్యాకింగ్ లైసెన్స్ లేనందున పూజ నంది దీపారాధన నూనెల తయారీ బాటిళ్లపై ఎక్స్పైరీ డేటు లేనందున కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు అదేవిధంగా పలు దుకాణాల్లో కల్తీలు తూనికలు కొలతల్లో తేడాలు గుర్తించి శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు ఈ దాడుల్లో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ లిల్లీ ఆర్ఏ కరీముల్లా పలువురు మున్సిపల్ ఆరోగ్య విభాగం అధికారులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వారు మరియు తెనాలి సబ్ కలెక్టర్ వారి ఆదేశానుసారం మన జిల్లాలో ఉన్నటువంటి తినుబండారాలు ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతున్నది అనే విషయం మీద విస్తృతమైనటువంటి దాడులు నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు ఈ విస్తృతమైనటువంటి దాడుల్లో మన మున్సిపాలిటీ అధికారులు మరియు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అదేవిధంగా తూనికలు కొలతల అధికారులు మరియు మన ఫుడ్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి ఈ టీమ్స్ని ప్రతి మండలంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో కూడా ఆహార పదార్థాలు ఎక్కడ కల్తీ జరుగుతున్నది అనే దాని మీద నిరంతరం నిఘా పెట్టి ఆ నిఘాలో ఎక్కడైనటువంటి అనుమానం ఉన్నటువంటి ఆహార పదార్థాలని శాంపుల్స్ తీసి ల్యాబొరేటరీకి పంపించమనేటువంటి ఆదేశాలు జారీ చేశారు ఈరోజు తెనాలిలో ఇప్పుడు ఈ శ్రీనివాస ఆయిల్స్ అండ్ ప్రొవిజన్స్ అనే షాప్ నందు మన అనుమానం ఉన్నటువంటి పామోలిన్ ఆయిల్ అనుమానం ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్ని కూడా ఆ రెండింటిని కూడా శాంపుల్స్ తీసుకోవడం జరిగింది ఈ రెండింటిని వెంటనే ల్యాబొరేటరీ పంపించడం జరుగుతుంది దాంట్లో ఏదైనా కల్తీగా అనే అనుమానం కనుక కల్తీ అని కనుక జరిగినట్టుగా కనుక ఏదైనా రిపోర్ట్ కనుక వెల్లడైతే తప్పనిసరిగా వీళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ శ్రీనివాస ఆయిల్స్ అండ్ ప్రొవిజన్ షాప్లో మేము చూసినప్పుడు వీళ్ళు ప్యాకింగ్ చేయడానికి లైసెన్స్ అనేది తీసుకోవాలని నేను వాళ్ళకి కేసు నమోదు చేయడం జరిగింది ప్యాకింగ్ లైసెన్స్ అప్లై చేయాలి ప్యాకింగ్ లైసెన్స్ లేకుండా ఇలా ప్యాకింగ్ చేయడానికి అది చట్టవిరుద్ధమని వాళ్ళకి తెలియజేయడం జరిగింది మరి ఇంకా ఇవి దీని మీద ఒక కాటా ఎలక్ట్రానిక్ కాటా ముద్ర లేకుండా వాడడం జరిగింది కనుక అందులో దాని మీద ఒక కేసు నమోదు చేశాను అలాగే ప్యాకింగ్ లైసెన్స్ లేదని ఒక కేసు రెండు కేసులు నమోదు చేయడం జరిగింది అలాగే ఈ శ్రీ పూజ ఆయిల్ మర్చెంట్ అనే దాని మీద డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఇక్కడ మెన్షన్ చేయలేదండి మరి లీగల్ మెట్రాలజీ రూల్స్ ప్రకారంగా డేట్ ఆఫ్ ప్యాకింగు మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్సు కస్టమర్ కేర్ నంబర్ అలాగే ఎంఆర్పి ఇవన్నీ దీని మీద కంపల్సరీ నమోదు చేయాలి వీళ్ళు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్ నమోదు చేయనందువల్ల వీరి మీద కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది మండలంలో ఏప్రిల్ 8న జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేస్తున్న సామగ్రి కేంద్రాన్ని బుధవారం సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సందర్శించి సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో యథావిధిగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలియజేశారు పటిష్ట బందోబస్తు ప్రశాంత వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద బారికేట్లు ఏర్పాటు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు స్పష్టం చేశారు ఆయన వెంట తహసీల్దార్ కె రవిబాబు ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్ ఉన్నారు ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైందని తెనాలి మండల పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె ముక్తేశ్వరరావు వెల్లడించారు ఈ సందర్భంగా బుధవారం స్థానిక టీజే కళాశాలలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రి అందజేసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు
ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఓటర్లు అధిక సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్, ఈఓ పిఆర్డీ వి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల తర్వాత డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం మన తెనాలి మండల పరిషత్కు సంబంధించి 75 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహించడానికి ఇక్కడ ఏమైనా సర్వం సిద్ధమైంది. మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్ వారికి కూడా అన్ని తయారు చేసేసి కౌంటర్లు 6 కౌంటర్లు ఏర్పాటు చేశాం. మెటీరియల్స్ కూడా ఇప్పుడు పీఓస్కి ఏపీఓస్కి డిస్ట్రిబ్యూట్ చేసి 1.5-2 అవర్స్లో వీళ్ళందరినీ కూడా వారి యొక్క పోలింగ్ కేంద్రాలకి కేటాయించిన బస్సుల్లో మేము పంపించేస్తాం. తర్వాత వాళ్ళు అందరూ అక్కడ దిగిన తర్వాత వాళ్ళు అందరూ క్షేమంగా చేరారా లేరా, వాళ్ళు అన్ని సామగ్రితో వెళ్ళారా లేరా అని చెప్పి అన్ని డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత మన జిల్లా కలెక్టర్ గారికి, సీఈఓ గారికి కూడా మొత్తం నివేదిక పంపడం జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తర్వాత ఈ కౌంటింగ్కి సంబంధించి మరి తర్వాత ఉత్తర్వులు వచ్చే వరకు కూడా వీటిని స్ట్రాంగ్ రూమ్లో రేపు సాయంత్రం జన్మ ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లో మాకు అలాట్మెంట్ ఇచ్చిన తెనాలి మండలానికి ఇచ్చిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపడటం జరుగుతుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాం. పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య 8 జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహిస్తామని తాలూకా ఎస్ఐ మణిమురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 75 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మండలానికి 500 మంది పోలీసు బలగాలను రప్పిస్తున్నట్లు తెలియజేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. హైకోర్టు డివిజనల్ బెంచ్ రేపు ఎలక్షన్స్కి, పరిషత్ ఎలక్షన్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే మేము ముందుగానే మొత్తం ఈ ఎలక్షన్ బందోబస్తుని, ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగేదానికి మా బందోబస్తుని మేము ఏర్పాటు చేసుకున్నాం. సుమారు మనకి మొత్తం తెనాలి రూరల్ మండలంలో 75 పోలింగ్ బూతులు ఉన్నాయి, 33 లొకేషన్స్ ఉన్నాయి. ఈ 21 ఎంపీటీసీకి గాను 75 పోలింగ్ స్టేషన్స్, 75 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి బూత్ దగ్గర కనీసం 5-6 మంది ఉండేటట్టు సుమారు మొత్తం కలిపి, మండలం మొత్తం మీద కలిపి 500 మంది ఫోర్సు వస్తున్నారు రేపు బందోబస్తుకి. ఈ ఫోర్స్ని అన్ని రకాలుగా మేము వాడుకొని ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేటట్లు మేము దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాం. ఎన్నికలు కూడా ప్రశాంతంగా అయిపోతాయని చెప్పి మేము పూర్తి నమ్మకం ఉంది. ఆల్ డిపార్ట్మెంట్స్, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము మొత్తం కోఆర్డినేషన్తో రేపు ఎలక్షన్స్. తెనాలి పట్టణంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ పద్య నాటక పోటీలు నేటితో ముగియనున్నట్లు కళల కాణాచి అభ్యర్థులు బుర్ర సైమాధవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల కాణాచి సంస్థ మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటక పోటీలు పండుగ వాతావరణంలో ప్రదర్శితమవుతున్నట్లు తెలియజేశారు. కళామతల్లి ముద్దుబిడ్డైన తెనాలి ప్రాంత కళాకారులు పద్య నాటక పోటీల నిర్వహణకు సహకరించిన విధానాన్ని అభినందించారు. కార్యక్రమంలో షేక్ జానీబాష, జీవీఎన్ఎస్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి జాతీయ స్థాయి పద్య నాటక పోటీలు ఈ రోజుతో ముగుస్తున్నాయండి. చాలా అద్భుతమైన నాటకాలు వచ్చాయి ఈరోజు. ఇప్పుడు రక్తపాశం నాటకం జరుగుతుంది, విజయవాడ వారి రక్తపాశం. ఈ నాటకంతో 9 నాటకాలు అయిపోతాయండి, పోటీలు ముగుస్తాయి. సాయంత్రం 4 గంటలకి పోటీతో సంబంధం లేకుండా తెనాలి వారిచే హరిశ్చంద్ర కాటి సీన్ ఉంటుంది. ఆ తర్వాత సభా కార్యక్రమం, బహుమతి ప్రదానోత్సవం, అలాగే ఈరోజు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని జిఎస్ఎన్ శాస్త్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం తెనాలి వారి శ్రీకృష్ణ తులాభారం నాటకం ఉంటుందండి. చాలా అద్భుతంగా ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది పద్య నాటకానికి పండగ. 5 రోజులు పద్య నాటక ఉత్సవాలు జరిగాయి తెనాల్లో అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందండి. జనం రారేమో అనుకున్నారు, కానీ తెనాలి కళలకు కాణాచి నాటకం ఉందంటే ఖచ్చితంగా వస్తారు, అది నిరూపించారు. ప్రతి నాటకానికి పొద్దున్న 10:30కి నాటకం అయినా కూడా
ఇవన్నీ కూడా కళాకారులను రంజింపచేసి వాళ్ళలో ఉజ్జీవం కలిగించి ఇంకా అద్భుతమైనటువంటి ప్రదర్శనతో రాబోయే రోజుల్లో ఇంకా ముందుకొస్తారని మరి తెనాలి కళలకి ఆవాసమైనటువంటి తెనాలి నుంచి మొట్టమొదటిగా ఈ జాతీయ స్థాయిలో పద్యనాటక పోటీలు జరగడం ఇదే మొదటిసారిగా జరిపిస్తున్నాం కాబట్టి ఇది ఇంతింతే ఒడ్డుంతదైలాగా ప్రపంచమంతా ఆకృతమై ఈ కళల కాణాచి వేద గంగోత్రి రెండూ కలిసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలని దానిగా భగవంతుడు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడని మేము విశ్వసిస్తూ ప్రేక్షకులందరి యొక్క ఆశీస్సులు కూడా మా యందు ఉంటాయని మేము కోరుకుంటూ త్వరలోనే వీణా అవార్డ్స్ ఎలాగైతే ఇక్కడ రంగస్థలం గురించి పెట్టామో అలాగే సినీ కళాకారుల గురించి కూడా వీణా ఫిల్మ్ అవార్డ్స్ అని త్వరలోనే స్థానిక జగడగుంటపాలెంలోని కేంద్రీయ విద్యాలయం నందు 2021-22 సంవత్సరానికి గాను 4, 5, 9 తరగతుల్లో ఖాళీ సీట్లకు అడ్మిషన్లు మోహరించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ జేఎస్ మీనా బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు అడ్మిషన్లు స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. అప్లికేషన్లను తెనాలి కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్ నందు డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు నింపిన తదుపరి అవసరమైన డాక్యుమెంట్లు జతపరిచి కేంద్రీయ విద్యాలయ తెనాలి ఆవరణలో గల సెక్యూరిటీ రూమ్ వద్ద ఉన్న బాక్సులో వేయాలని కోరారు. కోవిడ్ నిబంధనల మేరకు ఇటువంటి ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో నిర్వహిస్తున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దేవరకొండ వాణినార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పోలింగ్ సిబ్బందికి అవసరమైన పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసి ఆయన మీడియాతో మాట్లాడారు. భట్టిప్రోలు మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పటికే 4 ఏకగ్రీవమైనట్లు స్పష్టం చేశారు. మిగతా 10 ఎంపీటీసీ స్థానాలకు 1 జెడ్పీటీసీ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 52 పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. ప్రస్తుతం 10 ఎంపీటీసీ స్థానాలకు జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆ కసరత్తంతా కూడా మేము ముందుగానే చేసుకుని ఉన్నాము. తర్వాత వచ్చి తీర్పు వచ్చిన తర్వాత మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. రేపొద్దున ఎన్నికలు నిర్వహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము తగు జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మేము పనిచేయటం జరుగుతుంది. ఎలక్షన్స్లో మేము అన్ని విధాలు కూడా మాకు సిబ్బంది సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మాకు సహాయ సహకారాలు లభిస్తూ ఉన్నాయి. మా కింది స్టాఫ్ కానీ తర్వాత వచ్చేసేసి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా మేము చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుచుకుంటూ ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలమని చెప్పి తెలియజేసుకుంటూ నేను తెనాలి కోవిడ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ బుధవారం వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రయోజ్ ఓపీ 56, కోవిడ్ ఓపీ 98, పాజిటివ్ పేషెంట్స్ 168, అడ్మిషన్లు 34, డిశ్చార్జ్లు 22, ఖాళీ బెడ్స్ 19, కరోనా నిర్ధారణ పరీక్షలు 65గా తెలిపారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసాను పొందేందుకు స్థానిక ఆర్పీకే కేంద్రాలకు వెళ్లి గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి పి వెంకట నరసయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పాస్ పుస్తకాలు పొందిన రైతులు, గతంలో రైతు భరోసా వర్తించని రైతులు ఆర్పీకే కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. గ్రీవెన్స్ రూపంలో ప్రభుత్వం గతంలో అనేక కారణాల వల్ల రైతు భరోసా వర్తించని రైతులకు మంచి సదవకాశం కల్పించినట్లు తెలియజేశారు. అదేవిధంగా పంటల బీమా పథకం వర్తించడానికి ఆర్బీకే కేంద్రంలో అథెంటికేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీరు అక్కడ ఆ గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా మనకి గ్రీవెన్స్ రూపంలో మనం ఆ దరఖాస్తును కానీ పెట్టుకున్నట్టయితే రేపు అలాంటి రైతులు కూడా మనకి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరికైతే పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికైతే రైతు భరోసా రాలేదో అలాంటి రైతులందరూ కూడా మరి మీరు ఆ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకుల్ని సంప్రదించి అది ఏదైతే మనకి తప్పు ఉండి గతంలో మనకి డబ్బులు అనేవి జమ కాలేదో దాన్ని ఇప్పుడు మనం గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా గ్రీవెన్స్ రూపంలో రెక్టిఫై చేయించుకొని మనం అప్లై చేసుకున్నట్టయితే రేపు మే మాసంలో మనకు రైతు భరోసా అమౌంట్ అనేది మనకు కూడా క్రెడిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ అడగంలో ఉన్నటువంటి ఆధార్ కరెక్షన్స్ కానీ న్యూ పాస్బుక్స్ కానీ ఏదన్నా చనిపోయినటువంటి వ్యక్తులకి తిరిగి మరలా వేరే వ్యక్తికి రావడం కోసం కానీ ఇలా అదేవిధంగా ఏదన్నా పొరపాటున మనకి గతంలో ఎంప్లాయీ గానో
లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానో గతంలో ఏదన్నా రిజెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్టయితే కూడా అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనము రైతు భరోసా కేంద్రం ద్వారా మనం దాన్ని మళ్ళా రెక్టిఫై చేసుకోవడానికి గ్రీవెన్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి ఎవరికైతే ఈ రైతు భరోసా అమౌంట్ గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం పడలేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రీవెన్స్ రూపంలో పెట్టుకోవడానికి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సువార్త ప్రార్థన పాదయాత్ర నిర్వహిస్తూ నేడు తెనాలి నియోజకవర్గానికి వచ్చినట్లు క్రైస్ట్ మినిస్ట్రీస్ నిర్వాహకులు బ్రదర్ రాజన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వేసర్ కళాశాల వద్ద పలువురు సంఘస్థులు, క్రీస్తు విశ్వాసులు, పాస్టర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం బ్రదర్ రాజన్న పట్టణంలో పాదయాత్ర నిర్వహించి వాడవాడలా సువార్త ప్రకటించారు. కార్యక్రమంలో పాస్టర్లు మంచాల సురేష్, తంగిరార యోబు, సంఘస్థులు జీనా, దీనా, సరళ, కేజియా, కాలేబు, జాన్, ఫ్రాన్సిస్, ప్రవీణ్, పాల్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అభివృద్ధి చెందాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, వారందరూ క్షేమంగా ఉండాలని, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా బలపడాలని, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాలు తిరుగుచు మరి ఈ యొక్క సువార్త ప్రార్థన పాదయాత్రను చేయడానికి ఆ విధమైనటువంటి దర్శనముతో ఈ పనిని మేము ప్రారంభించున్నాం. దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మార్కు సువార్త 6:6 వచ్చిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సర కాలం ఆయన గ్రామ గ్రామాలు తిరుగుచు అనేకులను స్వస్థపరచుచు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆయన డే నైటు ఆయన ప్రయాసపడినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మేము కూడా కనీసం మన తెలుగు రాష్ట్రములో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో 676 మండలాలు ఉన్నాయి, మరి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రము 175 నియోజకవర్గాల్లో ఖాళీ నడకతో తిరుగుచు, గ్రామ గ్రామాలు తిరుగుచు, అనేక గ్రామాల గురించి ప్రేయర్ చేస్తూ వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఎవాంజలిజం చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ విధంగా దారిన కనబడుతున్న ప్రతి వ్యక్తికి దేవుని మాటలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తూ ఆ మార్గ మధ్యంలో ఎదురవుతున్న ప్రతి గ్రామం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాయంకాలానికి ఏదో ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయటం, ఆ నియోజకవర్గంలో ఉన్న అధికారుల కొరకు, పెద్దల కొరకు, నాయకుల కొరకు, ఎస్పెషల్లీ సంఘాల కొరకు, సంఘ కాపుర్ల కొరకు ప్రార్థన చేయటానికి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని డాక్టర్ జీవనలత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా అందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించి కరోనా నుండి రక్షణ పొందాలని సూచించారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని కోరారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈరోజు నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. యాక్చువల్గా వరల్డ్ హెల్త్ డే గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా ఇదేను, ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ అగెనిస్ట్, ఇండియా ఈజ్ ఫైటింగ్ అగెనిస్ట్ కరోనా వైరస్ని ఫైట్ చేయడానికి మనకి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి, వ్యాక్సినేషన్ చేయించుకోవడం వలన కరోనా ఇన్ఫెక్ట్ అవ్వదా అంటే మనం చెప్పలేని స్థితిలో ఉన్నాము. కానీ ఇన్ఫెక్ట్ ఒకవేళ వ్యాక్సినేషన్ చేయించుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం కరోనా తీవ్రత అంటే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సినేట్ చేయించుకోండి. లివింగ్ విత్ కరోనా వైరస్తో మనం కరోనాని జయించి బ్రతుకుదామని ఈ వరల్డ్ హెల్త్ డే రోజు మనం ఒక రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 477వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా తుళ్ళూరు మండలం బోరుపాలెం గ్రామంలో రైతులు, మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను బుధవారం పలువురు జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం 3 రాజధానుల ప్రకటన విరమించుకోవాలని నినదించారు. కార్యక్రమంలో రైతులు, మహిళలు పాల్గొన్నారు. జై అమరావతి, జై జై అమరావతి. మాది అమరావతి అండి. 477 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నాము. 500వ రోజుకు కూడా చేరుకుంటుంది. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు తన రాష్ట్ర రైతులు ఈ విధంగా కష్టపడుతున్నా కానీ చూసి చూడనట్టు ఆయన వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూనే ఉన్నారు.
ఇంత పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు మాకైతే అర్థం కాలేదండి. రైతులు నడ్డి విరుస్తూ వాళ్ళు నడిరోడ్డుకి ఈడ్చి తన రాష్ట్ర ప్రజలు ఏమైపోతారన్న ఆలోచన కూడా లేకుండా తన సొంత స్వలాభాల కోసం ఇప్పుడు కూడా అంటున్నారు మేము వెళ్ళేది వెళ్ళేది రాజధాని మార్చేది మార్చేదే అంటున్నారు. మీ ఇష్టానుసారం మార్చడానికి ఇది మీ సొంత మీ సొత్తు కాదండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి. ఇందులో పొలాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిదండి, అలాగే రైతులది ఇది, అలాగే 5 కోట్ల ఆంధ్రులది. ఇది మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకెళ్తా అంటే ఎవరు ఒప్పుకోరు. ఇప్పటి వరకు ఉద్యమం చేసాం, ఇంకా ఇంకా మీరు దిగేదాకా ఉద్యమం చేస్తూనే ఉంటాము. ఇందులో ఎటువంటి మార్పు లేదు. అలాగే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, అసలు శ్మశానం అన్న వాళ్ళు ఇక్కడి నుంచి రాజధాని తీసుకెళ్తా అంటున్నారు. మీ సొంత స్వలాభం కోసం అక్కడ విశాఖను తాకట్టు పెట్టారు. ఇప్పుడు అది అమ్మకానికి పెట్టారు. రాజధాని నాశనం చేశారు, ఇక్కడ విశాఖను నాశనం చేశారు. మీ వల్ల అభివృద్ధి లేదు కదా. ప్రతి ఒక్కదాన్ని నాశనం చేసుకుంటూ రైతుల్ని అన్యాయం చేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపే పరిషత్ ఎన్నికలు. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం. కౌంటింగ్ ప్రక్రియ తేదీని తుది తీర్పులో ప్రకటిస్తామని వెల్లడి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి కోవిడ్ వ్యాక్సిన్ ఒకటే మందుగా వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబతులు శివకుమార్. ఏప్రిల్ 8న జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేసిన తాలూకా ఎస్ఐ మన్నె మురళి. పట్టణంలోని ఆయిల్ అండ్ ప్రొవిజన్ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. కల్తీ నూనెల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేసిన ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి జి వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.